పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్కు మీకు స్వాగతం. కార్పొరేషన్ బ్యాంక్ నందు హాలిడే లిస్ట్ అనగా సెలవు రోజులను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. అందుకే ఒక సందేహం ఉంటుందండి, ఈరోజు బ్యాంక్ వర్క్ చేస్తుందా లేదా? నిన్నటి రోజు పండుగ కదా, మరి ఈరోజు బ్యాంక్ వర్క్ చేస్తుందా లేదా అని సందేహం ఉండవచ్చండి. కొంతమందికి అయితే శనివారం రోజు బ్యాంకు హాఫ్ డే పనిచేస్తుందా, ఫుల్ డే పనిచేస్తుందా అనే సందేహం రావచ్చు. మరికొంతమందికి బ్యాంక్ వర్కింగ్ డే కానిది ఏది, 1 మరియు 3వ శనివారం రోజున లేదా 2 మరియు 4వ శనివారం రోజున అనే సందేహం రావచ్చు. ఇలాంటి సందేహాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కార్పొరేషన్ బ్యాంక్ ఒక అప్లికేషన్ను తీసుకుని వచ్చిందండి. ఆ అప్లికేషన్ పేరే కార్ప్ ఈ పాస్బుక్. మీరు ఈ కార్ప్ ఈ పాస్బుక్ ద్వారా కార్పొరేషన్ బ్యాంక్ వర్కింగ్ డేస్లను మరియు వర్కింగ్ డేస్ కాని రోజులను చాలా సులభంగా తెలుసుకునవచ్చండి. ఇప్పుడు ఈ కార్ప్ ఈ పాస్బుక్ను ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. మొదట మీరు ఈ కార్ప్ ఈ పాస్బుక్ను వాడాలంటే ఒక చిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందండి. అందులో మీ యొక్క బ్యాంక్ నమోదిత మొబైల్ నంబర్ మరియు మీ యొక్క అకౌంట్ నంబర్ వంటివి ఎంటర్ చేసి ఒక 6-డిజిట్ ఎంపిన్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ వర్కింగ్ డేస్ కాని రోజులను ఏ విధంగా తెలుసుకోవచ్చో తెలుసుకుందాం. మొదట మీరు ఈ అప్లికేషన్ను లాగిన్ అయిన తర్వాత మీకు ఎడమవైపు హాలిడే లిస్ట్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే చేయబడుతుంది. మీరు ఆ ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత మీకు ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ బ్యాంక్ హాలిడే లిస్ట్ కావాలని అడగడం జరుగుతుందండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నాను. అంతే అండి, జస్ట్ మీరు మీకు సంబంధించిన రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు కార్పొరేషన్ బ్యాంక్ యొక్క సెలవు రోజులు అనేవి డిస్ప్లే చేయబడతాయండి. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే, మనం కేవలం మంత్ అనగా నెలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ నెలకు సంబంధించిన హాలిడే లిస్ట్ మొత్తం డిస్ప్లే చేయబడుతుందండి. ఇలా ఈరోజు వర్క్ చేస్తుందా, రేపు వర్క్ చేస్తుందా అని ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ నెలను మాత్రమే ఎంచుకుంటే ఆ నెలకు సంబంధించిన హాలిడే లిస్ట్ మొత్తం డిస్ప్లే చేయబడుతుందండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీరు కేవలం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన హాలిడే లిస్ట్ మాత్రమే చూడగలరు. అనగా మీరు 2019 సంవత్సరంలో ఉంటే ఆ సంవత్సరానికి సంబంధించిన హాలిడే లిస్ట్ మాత్రమే చూడగలరండి. ఇలా 2020, 2021 వంటివి చూడలేరు. మీరు ఏ సంవత్సరంలో అయితే ఉంటారో ఆ సంవత్సరానికి సంబంధించిన హాలిడే లిస్ట్ మాత్రమే చాలా సులభంగా చూడగలరండి. ఇప్పుడు 2019 సంవత్సరంలో ఎన్ని సెలవు రోజులు వస్తాయో ఒకసారి చూద్దాం. 2019 సంవత్సరం జనవరి నెలలో మనకు మొత్తం 3 సెలవు రోజులు రాబోతున్నాయండి. అలాగే ఫిబ్రవరి నెలలో 2 సెలవు రోజులు వస్తున్నాయండి. అలాగే మార్చి నెలలో 3 సెలవు రోజులు వస్తున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో మొత్తం 7 సెలవు రోజులు వస్తున్నాయండి. నాకు తెలిసినంత వరకు ఈ 2019 సంవత్సరంలో కార్పొరేషన్ బ్యాంకులో వచ్చే ఎక్కువ సెలవు రోజులు ఇవే కావచ్చండి. ఇక మే నెలలో మొత్తం 3 సెలవు రోజులు రాబోతున్నాయి. అలాగే జూన్ నెలలో మొత్తం 3 సెలవు రోజులు రాబోతున్నాయి. జూలై నెలలో మనం 2 హాలిడేస్ మాత్రమే చూడగలము. అలాగే ఆగస్టు నెలలో 4 సెలవు రోజులు రాబోతున్నాయి. సెప్టెంబర్ నెలలో 4 సెలవు రోజులు రాబోతున్నాయి. అలాగే అక్టోబర్ నెలలో 5 సెలవు రోజులు రాబోతున్నాయండి. నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ నెల తర్వాత ఈ అత్యధిక సెలవు రోజులు వస్తున్న అది వచ్చి అక్టోబర్ నెల కావచ్చు.
అలాగే నవంబర్ నెలలో 3 సెలవు రోజులు రాబోతున్నాయి. ఇక చివరిగా 2019 సంవత్సరం డిసెంబర్ నెలలో మనకు మొత్తం 3 సెలవు రోజులు రాబోతున్నాయండి. నేను గమనించిన అంశం ఏమిటంటే ఈ 2019 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా ఆదివారాలను వదిలేసి మొత్తం మనం 42 హాలిడే లిస్టులను చూడవచ్చండి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ 42 హాలిడే లిస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉందండి. ఎలాంటి సందర్భాలలో అంటే ఏవైనా బంద్లు, స్ట్రైక్స్ జరిగినప్పుడు కానీ, లేదా ఏమైనా స్పెషల్ వర్కింగ్ డేస్ వచ్చినప్పుడు కానీ ఈ 42 సెలవు రోజులు అనేవి కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉందండి. నాకు తెలిసినంతవరకు ఈ 42 సెలవు రోజులు అనేవి చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే మనం చూస్తున్న ఈ 42 సెలవు రోజులు అనేవి కార్పొరేషన్ బ్యాంక్ విడుదల చేసిన అఫీషియల్ అప్లికేషన్ కార్ప్ ఈ పాస్బుక్ ద్వారా పొందుతున్నాం కాబట్టి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే మీరు ఈ కార్ప్ ఈ పాస్బుక్ అనేది వాడాలంటే మీరు తప్పనిసరిగా మీ నమోదిత మొబైల్ నంబర్ అనేది మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండవలసి ఉంటుందండి. మనం ఈ కార్ప్ ఈ పాస్బుక్ ద్వారా కేవలం ఈ సెలవు రోజులను తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ యొక్క కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనగా సేవింగ్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క డీటెయిల్స్, అలాగే ఆర్డి రికరింగ్ డిపాజిట్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వంటివి ఎన్నో కూడా తెలుసుకోవచ్చండి. అంతేకాకుండా మీ కార్పొరేషన్ బ్యాంక్ యొక్క పాస్బుక్ను డిజిటల్ రూపంలో చాలా వివరంగా కూడా తెలుసుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే మీ కార్పొరేషన్ బ్యాంక్ యొక్క అకౌంట్ డీటెయిల్స్లను ఈమెయిల్ ద్వారా చాలా సులభంగా పొందవచ్చండి. ఇప్పుడు మనం 2019 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా ఉన్న సెలవు రోజులను ఒకసారి ఈ చిన్న వీడియో ద్వారా చూద్దామండి. చూసారుగా ఎంత సులభంగా మనం కార్పొరేషన్ బ్యాంక్ నందు వర్కింగ్ డేస్లను అలాగే వర్కింగ్ డేస్ కాని రోజులను తెలుసుకునవచ్చు. ఒకవేళ మీకు కానీ లేదా మీ ఫ్రెండ్స్కు కానీ ఏదైనా సందేహం వస్తే, అనగా ఈరోజు బ్యాంక్ వర్క్ చేస్తుందా లేదా అనే సందేహం వస్తే, మీరు ఈ కార్ప్ ఈ పాస్బుక్ ద్వారా చాలా సులభంగా తెలుసుకునవచ్చండి. ఈ కార్ప్ ఈ పాస్బుక్కు సంబంధించిన గూగుల్ ప్లేస్టోర్ డౌన్లోడ్ లింక్ను క్రింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ ద్వారా ఆ కార్ప్ ఈ పాస్బుక్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో నందు నేను కార్పొరేషన్ బ్యాంక్ నందు వర్కింగ్ డేస్ ఎప్పుడు ఉంటాయి, అలాగే వర్కింగ్ డేస్ కాని రోజులు ఎప్పుడు ఉంటాయి అనే అంశాన్ని మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.